गुड मॉर्निंग वेलकम टू बिग डिस्कशन तेलुगु राष्ट्रालो नेराल संख्य पेरुगुपोतुंदा केंद्र होम शाख परिधिलोनी जातीय नेर गणांकाल ताजा निवेदिक चूस्ते अदे अनुमानं कलुगुतुंदी देशव्याप्तंगा 28% उन्न क्राइम रेट लो एपीलो 63% पेरिगिनट्टुगा तेलुस्तुंदी अक्रम मद्यं गुट्का रवाणालु मोदलुकोनी रोड्डु प्रमादालु महिळलपै हत्यलु अत्याचारालు లాంటివి కూడా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తుంది వీటిని అదుపులో చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూసాం మొన్న 6 ఏళ్ల పసిపిల్లని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా రగిలింపజేస్తుంది ఇంకా నిందితుని పట్టుకోలేని పరిస్థితి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు ఆమెకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ భరోసా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇలాంటి బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఏపీలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినవి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మహిళలకి భద్రత లేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్నది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న మాట దీని మీద ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి మరి పోలీసు శాఖ ఏ రకంగా భవిష్యత్ కార్యాచరణ చేస్తుందో ఇలాంటివి ఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రధానంగా దృష్టి సారిస్తుంది అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లోని కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఇక మరో విషయానికి వస్తే ఏపీలో రఘురామకృష్ణరాజు వర్సెస్ సీఎం జగన్ ఎపిసోడ్ రంజుగా సాగుతుంది అక్రమాస్తుల కేసులో జగన్ విజయసాయి రెడ్డిలు బెయిల్ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటిషన్ సిబిఐ కోర్టు కొట్టివేసింది దీంతో ఈ తీర్పుపై రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పడంతో మళ్ళీ ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి సుప్రీంకోర్టు వరకు కూడా వెళతాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు అంశం అన్నది న్యాయపరంగానే నేను తేల్చుకుంటాను ముందుగా హైకోర్టును ఆశ్రయిస్తాను హైకోర్టులోనూ కూడా ఉరటగానే నాకు లభించకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని చెప్పి రఘురామకృష్ణరాజు పాత పంతానే మళ్ళీ కొనసాగించే పరిస్థితి ఇక తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై ఆందోళన బాట పట్టింది మన పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడితే ఇప్పుడు రైతు ఉద్యమంపై కూడా ప్రధానంగా దృష్టి సారించే పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంశంపై రగడ సాగుతూనే ఉంది ముఖ్యంగా మహిళలపై రక్షణ లేని పరిస్థితి నెలకొందని చెప్పి ఇప్పుడు తాజాగా హాట్గా నడుస్తున్న రాజకీయ పరిస్థితులు ఇదే ఇష్యూస్పై ఈనాటి బిగ్ డిస్కషన్ కొనసాగిద్దాం మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బొలిశెట్టి సత్య గారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు జ్యోతుల నవీన్ గారు మాజీ జడ్పీటీసీ చైర్మన్ కాకినాడ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు షేక్ బాజీ గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు మరి కాసేపట్లో నారాయణమూర్తి గారు నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు ముందుగా సత్య గారి వెర్షన్ తీసుకుందాం సత్య గారు గుడ్ మార్నింగ్ సత్య గారు తెలుగు రైట్ సత్య గారు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు మహిళలకు రక్షణ లేని పరిస్థితి నెలకొని ఉందని నేను చూసాం గత 6-7 రోజుల నుంచి జరుగుతున్న అంశాలు ఆ చిన్నారి బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఆ నిందితుని ఇప్పటివరకు కూడా పట్టుకోలేదని చెప్పి ప్రభుత్వం మీద పోలీస్ శాఖల మీద విమర్శలు వచ్చే పరిస్థితి ముఖ్యంగా ఎవరైతే అధికారులు అవనీయండి లేకపోతే పాలకులు అవనీయండి ముఖ్య నాయకులు ఎవరు కూడా మేమున్నామన్న భరోసా ఆ కుటుంబానికి ఇవ్వలేదు అని చెప్పి ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఆయన ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళారు ఎప్పటికైనా సరే ఇలాంటి దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుందా తెలంగాణ ప్లీజ్ సత్య గారు కొద్దిగా కాడి తప్పిందండి అంటే ప్రజలకు కాకుండా ప్లీజ్ ప్లీజ్ సత్య గారు మాట్లాడండి ప్రజల కోసం కాకుండా ఏదో ఒక రకమైన అంటే ఆస్తులు సంపాదించుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు ఎక్కువైపోయినట్టు కనబడుతుందండి ఎందుకంటే ఈ యొక్క పాపకి అత్యాచారం జరిగింది అక్కడ ఆ పోలీసులు నిర్లక్ష్యం కానీ లేకపోతే సంబంధిత మంత్రుల నిర్లక్ష్యం కానీ కనపడుతుంది ఎందుకంటే 6 రోజుల వరకు ఎవరు ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అక్కడికి వెళ్ళలేదు నెక్స్ట్ కళ్యాణ్ గారు వెళ్తానన్నప్పుడు వస్తారని తెలిసి ఉదయం అయి తెలిసినప్పుడు ఆయన వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించే మినిమం ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితులు అక్కడ పోలీసులు ఉన్నారా అన్నది నా అనుమానం ఎందుకంటే అది నిన్న వెళ్ళింది ఆయన చాలా రిస్క్ తీసుకొని వెళ్ళారు అప్పటికీ ఆయన అక్కడ ఇంటి వరకు చేరలేకపోయారు కేవలం కొంత దూరంలో ఆగితే వాళ్ళని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ముఖ్యంగా మన పోలీసులో కొంతవరకు నిర్లక్ష్యం అని చెప్పాలి ఇంకొకటి ఏమంటే ఇటువంటి పరిస్థితులు ప్రబలకుండా ఉండాలంటే ఏమాత్రం తప్పు చేసినా పెద్ద శిక్ష సత్వరం పడేటట్టయితే
ఇప్పుడు సుగాలి ప్రీతికి ఇదివరకు అన్యాయం జరిగిందని అందరం గోలు పెట్టాం. తెలుగుదేశం 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వైసీపీ 2.5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, దోషులు హ్యాపీగా ఉన్నారు, అక్కడ ఛార్జ్షీట్లో ఉన్న వాళ్ళందరూ కాలమే కాలేసి తిరుగుతున్నారు పెద్ద పెద్ద కార్లలో, ఎవరు పట్టించుకోవడంలా. ఇప్పుడు ఏమంటే అన్లెస్ అంటే మన దగ్గర నుంచి చిన్న తప్పు జరిగినా సరే ప్రభుత్వం క్షమించదు అనే ధోరణి ఇంకా రాలేదండి. అది రావాలి, అది రావాలంటే ప్రభుత్వం కాస్త చిత్తశుద్ధితో ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ప్రజల్ని ప్రభావితం చేసి నాయకులు ఇప్పుడు లేకుండా పోయారండి. ఒకప్పుడు గాంధీ గారి టైంలోనే అది ప్రజ దేశం అంతా ఆయన వెనకతలు వెళ్ళింది. ఇప్పుడు అలా కాదు, డబ్బు ఎలాగ ఉంది, మనం ఎలా గెలాలి, అంతేగాని ప్రజల్ని గెలిపించడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం, రేపటి తరం గురించి ఆలోచించి రాజకీయ నాయకులు ఇప్పుడు పూర్తిగా కరువు అయిపోయారు. ఎవరికి బాగా డబ్బు ఉంటే వాళ్ళే ఎంపీలు ఎమ్మెల్యేలు, వాళ్ళు నిలబెట్టడం, వాళ్ళ రాజకీయం ఉంటే వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం. ఇంకా ఇటువంటి నేరస్తులే రాజకీయాల్లోకి వస్తే నేరాలు అదుపులోకి వెలగొస్తాయండి. బేసిక్ ఏంటంటే ప్రజలది కూడా కొంతవరకు తప్పు ఉంది, ఎందుకంటే తప్పుడు వ్యక్తులను ఎన్నుకోవడం కూడా ప్రజలు చేస్తున్న తప్పే. అది కొద్దిగా చేయాలి. నెక్స్ట్ ప్రజలందరూ పోలీసులందరూ కూడా రాజకీయ నాయకులు చెప్పిన చేయడంలోనే మునిగిపోయారు. అంతే తప్ప వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసే పరిస్థితి ఇంకా వచ్చినట్లేదు తెలుగు రాష్ట్రాల్లో. అది కూడా మారాలండి, ఎందుకంటే ఇది వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశారు 10 లక్షల రూపాయల పారితోషికం కానీ లేకపోతే పట్టుకున్న వాళ్ళకి ఇవన్నీ అదే రోజున అనౌన్స్ చేయాలి. సేమ్ డే పట్టుకోవడానికి ట్రై చేయాలి, చేయకపోతే అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఇంతమంది పోలీసులు వెళ్ళారు, ఇవన్నీ కరెక్టే. కానీ ఒక అత్యాచారం జరిగింది అనగానే ఆ నిందితుని పట్టుకుని లోపల వేసి ఉరి తీసి లేకపోతే ఏదో ఎన్కౌంటర్ చేసేస్తారన్న భయం ఉంటే అది జరగడం తగ్గుతుందండి, ఈ నేరాలు తగ్గుతాయి. ఎప్పుడైతే ఒక్కరికి శిక్ష పడడంలా, ఇప్పుడు ఆయేషా మేరా కేసులో చూసాము, సుగాలి ప్రీతి కేసులో చూసాము, ఇలా చాలా 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 కేసులు నిన్న కాక మొన్న అక్కడ జరిగిన దీంట్లో కూడా ఎక్కడ కూడా నిందితుడికి నేరం చేసిన వాడికి శిక్ష పడడంలా. ఎందుకు అది ఆర్థిక నేరం చేసిన పర్సన్ ముఖ్యమంత్రి కింద రాజ్యం వెళ్తుంటే ఆ నేరాలు చేస్తున్న వాళ్ళకి శిక్ష పడుతుంది అనేది దేశంలో మళ్ళీ రావాలండి. వస్తేనే కొద్దిగా మళ్ళీ అన్ని దారులు పడతాయి, రాజకీయాలు దారులు పడతాయి, ప్రజలు దారిలో పడతారు, అధికారులు దారిలో ఉంటారు. అయితే నిన్న మనం చూసాం సత్య గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలు కదులుతాయా అన్న చందంగా ఉండే పరిస్థితి అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ. ఈ అంశం మీద ఏ రకంగా ఉండబోతున్నది మీ అడుగులు? అంటే బేసిక్గా కళ్యాణ్ గారికి మిగతా వాళ్ళకి ఒక తేడా ఉందండి, ఎందుకంటే కళ్యాణ్ గారు ఒక మార్పు గురించి వచ్చిన రాజకీయ నాయకుడు. తను గెలడం గురించో పార్టీని గెలిపించడం గురించి కాకుండా ప్రజలను గెలిపించడం గురించి రేపటి తరం గురించి తపన పడే వ్యక్తి. నాకు తెలిసి అటువంటి వ్యక్తులు నాకు రాజకీయ నాయకుల్లో కనబడలేదండి, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం గురించి, ఆయనకున్న చరిస్మాటిక్ పర్సనాలిటీని గెలవడం గురించి కాకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అలాగే ఆయనకున్న ధైర్యం, ఇటువంటివన్నీ కూడా మనకు రావాలి. ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారంటే మిగతా వాళ్ళు ఎవరు న్యాయం చేయడం లేదని, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం జరగదని అది ఆ పరిస్థితి వచ్చింది. దట్ షోస్ ద కరెంట్ సిచ్యువేషన్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ లేకపోతే కరెంట్ సెక్యూరిటీ సిచ్యువేషన్ కానీ, ప్రజలకి భద్రత విషయంలో కానీ, మహిళలకు భద్రత విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఉన్న వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయారు. అలా కోల్పోవడానికి ప్రస్తుత రాజకీయ నాయకులే కారణం. నాకు తెలిసి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా కారణం, ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా గతంలో జరిగిన కేసులు ఇప్పటివరకు తేలలేదు. కాబట్టి ఈ రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకురావడం గురించే జనసేన వచ్చిందండి, దానివైపు పనిచేస్తుంది. ఎందుకంటే జనసేన ఇప్పుడు కూడా ఒక సంకుచిత ధోరణిలో లేదండి, ఇప్పుడు కూడా పరిధిని దాటి ఆలోచిస్తున్నాం. దూరదృష్టితోటి మనం ఎలాగైతే ఈ మంచి పరిపాలన ఫ్యూచర్లో తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, కేవలం ప్రజా చైతన్యం వల్ల సాధ్యం అండి. జనసేన పేరు పెట్టింది కూడా పీపుల్స్ ఆర్మీ. ఎందుకు పెట్టారంటే ప్రజల సైన్యం కింద మారాలి, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందనే ఉద్దేశంతో పెట్టారు. డెఫినెట్గా జనసేన పవన్ కళ్యాణ్ గారు అదే వైపు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే నిన్న ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే కొద్ది రోజులు వెయిట్ చేశారు, ఎవరు చేస్తారేమో వాళ్ళు ఉన్నారు కదా అధికారులు ఉన్న వాళ్ళు చేస్తారని, చేయలేదు. ఆఖరికి అక్కడ శర్మిల అమ్మగారు వెళ్తే ఆవిడకి వెళ్ళి మాట్లాడడానికి అవకాశం కల్పించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అవకాశం కల్పించలేదు. దూరం నుంచి పోలీసులు చోద్యం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పర్సనల్ చరిస్మాటిక్ ఇది తెలిసిన తర్వాత ఆయన వెళ్ళాలంటే రోడ్లన్నీ ముందే బ్లాక్ చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారు కారు వదిలేటట్టు చేయాలి. అలా చేయలేదు కదా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఏదో అవుతుంది మళ్ళీ వెళ్ళడం మానేస్తారు, జనంలోకి వెళ్ళడం మానేస్తారు పవన్ కళ్యాణ్ అన్న పద్ధతిలో ఉన్నారు తప్ప ఆంధ్ర పోలీసులు ఇదివరకు అలాగే చేశారు. లాంగ్ మార్చ్కి వచ్చినప్పుడు కేవలం మేము రక్షించుకోగలిగాం, కానీ అక్కడ 300 మంది ప్రైవేట్ సైన్యం పెట్టుకొని ఇక్కడ ప్రజల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి రక్షణ కూడా లేని పరిస్థితి, ఎందుకంటే ఆయనకున్న అభిమానం అటువంటిది. పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకోవడంలా
అది మేము డెఫినెట్ గా ప్రజల్లో ఇంకా చైతన్యం తీసుకొచ్చి ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజలు తిరగబడేటట్టు చేస్తామంటే దానికి మా కార్యాచరణ రేపు 24 నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పేసి మాకు ఆల్రెడీ అధినేత నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినాయి. మేము ప్రజల్లోకి చొచ్చుకొని పోతాం. ఎలాంటి కార్యాచరణ సత్య గారు? అది అనౌన్స్ చేస్తారండి. ఇప్పుడు అంటే ప్రజల్లోకి ప్రజా సమస్యల పట్ల ప్రజల్లోకి పార్టీ నిర్మాణమే కాకుండా కంప్లీట్ గా మండల స్థాయి నుంచి కూడా జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించే శక్తి అక్కడ ఉన్న జన సైనికులకు ఇచ్చే ఉద్దేశంగా మా కార్యక్రమం ఉంటుంది. రైట్, ఓకే. మనతో పాటుగా జ్యోతుల నవీన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నవీన్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. రైట్, నవీన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలపై గత 3-4 రోజుల నుంచి కూడా మీరు ఆందోళన చేస్తున్నారు. రాయలసీమ అవనివ్వండి, తూర్పుగోదావరి జిల్లా అనివ్వండి, రైతుల సమస్యల మీద ప్రధాన పోరాటం చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారని చెప్పి కూడా మీరు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో నేరాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని గణాంకాలు చెప్పే పరిస్థితి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఇష్యూని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ముందుకు అడుగులు వేస్తుంది? తప్పకుండా. ముందుగా అక్కడ ఉన్న బొలిశెట్టి గారికి, సత్య గారికి, షేక్ బాజీ గారికి, రాబోయే నారాయణ మూర్తి గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని ఈ లా అండ్ ఆర్డర్ విషయానికే వస్తే, ఈరోజు మనం చూస్తే ఈ 2.5 సంవత్సరాల్లోని 500కు పైగా ఏదైతే మానభంగాలు అయితే గాని మర్డర్లు అయితే గాని జరిగాయి. లా అండ్ ఆర్డర్ విషయంలోని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయితే వైఫల్యం చెందడం జరిగింది. దిశ చట్టాన్ని పెట్టడం జరిగింది. చాలా సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అభినందించాలి దిశ చట్టం పెట్టినందుకు. కానీ దీన్ని ఇప్పటికీ కూడా అమల్లోకి తీసుకురాలేకపోవడానికి గల కారణం ఏంటో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు అసెంబ్లీలోనే మా రాజమండ్రి ఎమ్మెల్యే భవానీ గారు దిశ చట్టంలో రాజమండ్రిలో ఫస్ట్ కేసు ఫైల్ చేస్తే ఈ రోజుకి కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరూ కూడా దిశ చట్టం అమల్లో ఉందంటారు. కొంతమంది పోలీసు వ్యవస్థ పోలీసు అధికారులు దిశ చట్టం ఇంకా అమల్లోకి రాలేదంటారు. ఈ కన్ఫ్యూజన్ లోని ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ ని గాలికి వదిలేసే పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. అంత దీన స్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది. అలాగే ఈ రైతుల విషయానికి వస్తే చాలా దారుణం. ఈ రైతు పడే బాధ గాని, రైతు అనుభవించే బాధ గాని, అప్పులు ఊబులో కూరుకుపోయే పరిస్థితి గాని ఈ రోజు మనం చూసుకుంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా సరే అరకొరగా ఈ రైతుకి సహాయపడుతున్నారు. కానీ రైతుని నిలబెట్టే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా తీసుకోవట్లేదు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే మొత్తానికి గాలికి వదిలేసింది. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే రైతుకి ఎంతో కొంత అండగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఒక కొన్ని నిర్ణయాలు తీసుకుని రైతుకు అండగా నిలబడే దిశగా ఆయన చాలా ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా రైతుకు ఉపయోగపడే యాంత్రీకరణ మీద సబ్సిడీలు ఇచ్చారు. అలాగే ప్రతి దాని మీద యాంత్రీకరణ ఎందుకు తీసుకురావాలి అనుకున్నారంటే, ఈరోజు మనం చూసుకుంటే లేబర్ రోజు రోజుకి కూడా రైతుకు అందుబాటులో లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి యాంత్రీకరణ ద్వారానే ఈ రైతు నిలబడగలడు అనే ఒక ఆలోచనతో ప్రతి దాని మీద వరి కోత యంత్రం దగ్గర నుంచి ట్రాక్టర్ దగ్గర నుంచి ట్రాక్టర్ కి సంబంధించిన ప్రతి దాని మీద కూడా సబ్సిడీలు ఇచ్చి రైతును ఆదుకునే పరిస్థితి ఉంటే, ఈరోజు ప్రతిదీ కూడా సబ్సిడీని ఎత్తేసి రైతుకి అందుబాటులో లేని పరిస్థితిని ఈ ప్రభుత్వం రోజు రోజుకి కూడా తీసుకురావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో రైతు కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రతి రైతుకి కూడా 3 రోజుల నుంచి 10 రోజుల లోపల అంత డబ్బును కూడా జమ చేసిన పరిస్థితి ఉంటే, ఈరోజు నెలలు గడుస్తున్నా సరే ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి డబ్బు రాని పరిస్థితి రైతుకి ఏర్పడింది. అంత దారుణమైన స్థితిలో రైతు రోజు రోజుకి కూడా దిగజారిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇది దాన్ని
రైతుని కాపాడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా కనబడట్లేదు. చాలా దారుణమైన విషయం. ఇంకొకటి ఏంటంటే నాటులో గోధుమకి 50 రూపాయలు మద్దతు ధర పెంచారు. ఇక్కడ వరి మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వరి మీద కనీసం 1 రూపాయి కూడా మద్దతు ధర పెంచని పరిస్థితి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి నాదుడు లేడు ఈ రోజున. ఇవన్నీ చూసుకుంటే రైతు విషయంలో ఈ ప్రభుత్వం చేసే పని ఎంత దారుణంగా ఉందో మనం చూసుకోవచ్చు. 93% రైతులు అండి, మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, 93% రైతులు అప్పులు ఊపులో కూరుకుపోయి ఈరోజు వ్యవసాయమే ఆధారం. వాళ్ళకి ఎన్ని అప్పులున్నా సరే మళ్ళీ దాని మీద పంట తీసి సంపాదించాల్సిన ఆధారమే కానీ దాన్ని అమ్మేసుకునే పరిస్థితి ఏ ఒక్క రైతుకి ఉండదు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే రైతుకు అండగా నిలబడాలి. రైతుకు అండగా నిలబడిన ప్రభుత్వమే నిలబడుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్, ఓకే, 1 మినిట్ అండి. మనతో పాటుగా షేక్ బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. బాజీ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ వరం గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దల బొరిసే చర్చా గారికి, జ్యోతుల నెహ్రూ గారికి, అధికార పార్టీ నాయకులు నారాయణమూర్తి గారికి నమస్కారం అండి. జ్యోతుల నెహ్రూ గారు కాదండి, నవీన్ గారు. రైట్, ఓకే. బాజీ గారు, ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు క్రైమ్ రేటు పెరుగుతుంది, భద్రత లేని పరిస్థితి నెలకొనుంది, ప్రశ్నించే వాళ్ళే కరువు అయ్యారు, అందరూ కాలికి వదిలేసిన ప్రభుత్వాలని ప్రధానంగా వస్తున్న విమర్శలు సార్? ఒకటి వరం గారు, ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలు అచేతనంగా మారినటువంటి సందర్భం కరోనాలో జరిగింది. కరోనాలో ప్రజలు తమ దైనందిన జీవితం తమ గడుపుకుంటూ తమ జీవన శైలిలో తమ బతికేటువంటి ప్రక్రియ చెందినటువంటి కరోనా విపత్తు మొదటి విడతలో ఉన్నటువంటి ప్రతి నెలలో కూడా ఎక్కడ కూడా కనీస క్రైమ్ రేట్, ఎక్కడ కూడా క్రైమ్ రేట్ లేదండి. ఇక్కడి సంబంధాలు తప్ప బహిరంగంగా మానవ జీవితానికి సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా పోలీస్ వాళ్ళ చట్టంతో పని లేకుండా పోయింది. FIR కాగితాలకి చూసుపట్టేటువంటి పరిస్థితి అండి కరోనా ఎఫెక్ట్. కరోనా వెసులుబాటు ఇచ్చిన తర్వాత, జీవన శైలి మొదలైన తర్వాత ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటి, ప్రభుత్వం ఏ రంగాల్లో వైఫల్యం చెందుతున్నటువంటి బాధ్యతని కరోనా మనకి గుర్తు చేసింది. ప్రభుత్వం ఎలా ఉంటే వ్యవస్థలు ఎలా ఉంటాయని, నేరపూరితమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనకి బీజం పోసేలా ఉన్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితాలు ఇవాళ మనం అనుభవిస్తున్నటువంటి ఈ సమాజంలో అత్యాచారాల పరంపర. దీని ఫలితంగానే ఆనాటి తెలుగుదేశం పార్టీ హయాంలో సుగానీ ప్రీతి జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన వెలికి తెచ్చినటువంటి జనసేన అధినేత యొక్క ఆలోచన ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి కదలిక వచ్చిందండి. ప్రజా సమస్యల పట్ల నాయకులు ప్రజల మధ్యలో కూర్చి వాటిని ప్రజల ముందు ఉంచి ఈ సమస్యకు కారణం ఎవరని ప్రశ్నించేటువంటి తత్వం కలిగేటువంటి ఆలోచన నాయకులు ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ అధినేతలుగా మారినటువంటి ప్రతిపక్ష నాయకులు ఆ సమస్య పరిష్కారం కోసం మార్గాన్ని చూపాలి తప్ప దాడి చేసి ఎదురు దాడిలో సమస్యలతో లేకపోతే మాటలతో ఖండించి వారి మీద యుద్ధం చేసేటువంటి ప్రక్రియ పూలుకోవటం అనేది ప్రజాస్వామ్య విఘాతమైనటువంటి ప్రక్రియ. ఏంటి ఇవాళ మనం అడుగుతా ఉన్నాం, ఆనాటి వైఎస్ఆర్ గారి హేమలో జరిగినటువంటి ఆయేష మేర అక్క మానభంగం సంబంధించినటువంటి అంశంలో ఈనాటికి 14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వర్మ గారు ఈ రోజు కూడా CBI కేసు టేకప్ చేస్తే కోర్టులోకి వెళ్తే ఆ విచారణ సంబంధించినటువంటి కాగితాలు కూడా కోర్టులో మాయం చేసేటువంటి నేర పూరితంలో కూడా గ్రేడ్ 1 నేరస్తులు ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడ్డారు. ప్రభుత్వ వైఫల్యమే కేవలం చట్టం స్వేచ్ఛాపూరితమైనప్పుడు ఆ నేరస్తుని యొక్క మానసిక భావన మనం ఏ నేరం చేసినా కానీ ఇందులో నుంచి తప్పించుకోవచ్చు ఆలోచన వచ్చినప్పుడు వాడు హత్య చేస్తాడు, అత్యాచారం చేస్తాడు, దౌత్యం చేస్తాడు, దోపిడీ చేస్తాడు. దీని ఫలితంగా సమాజంలో చట్టంతో పని లేకుండా సమాజంలో బాధించబడే వర్గాలు బాధించబడతా ఉంటాయి. ఎక్కడో ఒక మహానుభావుడు సూర్యుడిలో వస్తాడు, ఆ వెలుగు కోసం ప్రయత్నం చేస్తాడు, దాని ఫలితంగా ప్రజల్లో ఆలోచన రేగెత్తుంది. దాని ఫలితమే ఈ రోజున జనసేన అధినేత ప్రజల్లోకి వెళ్ళినటువంటి కారణం. ఆనాడు మరి 6 ఏళ్ల బాలిక మీద ఏం కనపడిందో, ఆ మొహంలో ఆ చిరునవ్వు తప్ప ఏం కనపడిందో, ఆ దుర్మార్గుడు చెందినటువంటి ఆలోచన ఏదైతే జరిగిందో దీని ఫలితంగా ఆ సమాజం మళ్ళీ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏవి అక్కడ ఆందోళనలు,
ఏవి అక్కడ కొవ్వొచ్చి ప్రదర్శనలు, ఏవి ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ప్రదర్శనలు జరిగేటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వం యొక్క దమన నీతితో వాటిని అణిచివేసేటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా కేటీఆర్ స్వయంగా ఆయన ట్వీట్ లో చెప్పాడు నేరస్తుడు దొరికారని. మళ్ళీ వెంటనే సదురుకొని నాకు వచ్చినటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ వల్ల నేను దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్పి ట్వీట్ లో తీసేసినటువంటి పరిస్థితి. నేరస్తుడు దర్జాగా ఒక అమాయక పిల్లని ఆరేళ్ల ప్రాయం ఉన్నటువంటి పసిపాలికని మొక్కని చిదిపే చెల్లిపోతే ఆ రాష్ట్రంలో మా మహిళకి రక్షణ ఉందా అనేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్జన్యమైన పరిస్థితి. పులిసెడ్డి సత్యాగారు చెప్పినట్టు ప్రజలు ఎన్నుకునేటప్పుడే వాడి మొహాన్ని చూడాలి, వాడి వెనకాలన్నటువంటి చరిత్రను చూడాలి, వాడి భవిష్యత్తు ఇచ్చేటువంటి మార్గాన్ని చూడాలి. ఆ మార్గం వాళ్ళ కుటుంబానికి, ఆ మార్గం వాడి రాజకీయ జీవితానికి, ఆ మార్గం వాడు సంపాదించినటువంటి అవినీతి సొమ్ము కోసం వీళ్ళు ఓట్లేసి గెలిపించినప్పుడు ఈ పిల్లలు ఎంతమంది బలైనా ఏ సమస్యలు బయటికి రాకుండా పోయినా దీనికి కారణం ప్రజల్లో రానటువంటి మార్పు మాత్రమే వర్మ గారు. గతంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని నిలదీసి అనేక మార్లు హెచ్చరించి నిందించినటువంటి ఈనాటి ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో మరి అధికారంలో గట్టినెక్కిన తర్వాత వీళ్ళ కింద ఉన్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి సంఘటనని పునరావృతం కాకుండా చేయలేనటువంటి అసమర్థతమైనటువంటి పాలన కేవలం రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా, లేకపోతే అధికారం కేవలం వీళ్ళ కుటుంబాల యొక్క ధిక్కార స్వరాల కోసం, లేకపోతే వీళ్ళ నాయకుల యొక్క అధికార తర్పణం కోసం తీసుకున్నటువంటిది తప్ప ప్రజల్లో ఏమాత్రం మార్పు లేదనేది ఖచ్చితమైనటువంటి సూచన. ఆనాడు గిరిజనుల మధ్యలోకి వెళ్ళినటువంటి జనసేన అధినేత కిడ్నీ ఉద్దీపన కార్యక్రమం తీసుకున్నటువంటి లైన్ లో దేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా కొండ ప్రాంతాల్లో వస్తున్నటువంటి గిరిజనుల యొక్క కిడ్నీ సమస్యను పట్టుకోలేకపోతే ఎవరో ఒక నాయకుడు తనకు సంపాదించే అవకాశాలు ఉన్నప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టి ఆ గిరిజన కొండల్లో వాళ్ళ మధ్య నడుస్తూ ఆ సమస్యని ప్రభుత్వానికి తీసుకెళ్తే ప్రభుత్వం సత్వరం స్పందించినప్పుడు చేయాల్సినటువంటి విధానం తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఆ నాయకుడి మీద పగపట్టి విద్వేష ద్వారాలు రగదాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ రోజున రోడ్డును పడ్డప్పుడు ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నంలో రోడ్డు కవాతు చేసినప్పుడు లక్షల మందితో ఆ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి ఆలోచన పక్కన పెట్టి ప్రజల్ని రద్దగొట్టామనో ఆకలిని బహిరంగపరిచామనో లేకపోతే ఆ ప్రజల పట్ల నిలబడ్డామన్న అక్కసుతో ఆ యొక్క రాజకీయ వ్యవస్థ మీద ఆ వ్యక్తి మీద దాడి చేసి బూతుల పర్వం దూషణ పర్వం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందవు, మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి నాయకుల పక్కన ప్రజలు నిలబడరు. ఎవరైతే రాత్రికి రాత్రి సాయిలాలు ఇస్తారో, ఎవరైతే మీకు ఒళ్ళో ఉచితంగా పోస్తారో, ఎవరైతే అడ్డగోలుగా మీకు అన్నారు అందించి పెడతారో వాళ్ళని నమ్ముతారు. మేకలు కనుక దుర్గమ్మ జాతరలో కనుక బలిచ్చే ముందు కనుక దండ ఎత్తి కనుక దండ తీసి సంతోషపడిపోయి నాకు దండ ఎత్తారనుకొని 5 నిమిషాల్లో తెగిపోయే మెడక ఎత్తుగా పదేస్తారో, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మార్పు రాని వరకు ఇలాంటి ప్రభుత్వాలే వస్తాయి, ఇలాంటి అగత్యాలే జరుగుతాయి, ఇలాంటి కర్మలే జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్, మనతో పాటుగా నారాయణమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్. మూర్తి గారు నమస్తే అండి. రైట్ మూర్తి గారు, తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది, మహిళలకు భద్రత లేని పరిస్థితి నెలకొంటుంది, ప్రభుత్వాల్లో చిత్తశుద్ధి కొరవైంది అన్నది ప్రధానంగా వస్తున్న విమర్శలు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అంశాలు అవనివ్వండి, లేకపోతే తెలంగాణలో గత వారం రోజుల క్రితం జరిగిన అంశం అవనివ్వండి, పవన్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తేనే ప్రభుత్వాల్లో కదలిక వస్తుంది, లేకపోతే పట్టించుకునే నాదుడే కరువయ్యాడు, ఇది వాళ్ళు ప్రధానంగా మీ మీద చేస్తున్న విమర్శలు. మూర్తి గారు, పవన్ గారు ఎక్కడ ఉన్నారు? తెలంగాణలో ఉన్నారా? తెలంగాణలో దాని గురించి మాట్లాడుతున్నారా? ఓకే, ఆయన తెలంగాణలో ఉంటున్నారు, అప్పుడప్పుడు విజిటింగ్ వచ్చి వెళ్తుంటారు అనుకోండి, చాలా మంది వస్తుంటారు ఆంధ్రప్రదేశ్ కి. అయితే నేను ఏమంటానంటే అండి, దీంట్లో భద్రత విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి నిన్నే ఒక రిపోర్ట్ వచ్చింది, మరి మీరు చదివారో లేదో తెలీదు, దేశంలోనే ఎక్కువ క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిన రాష్ట్రాల్లో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందండి. చూడండి, లాస్ట్ ఇయర్తో పోలిస్తే క్రైమ్ రేటు చాలా తక్కువ, అదేవిధంగా 18% తగ్గిందండి, 2 to 18. అది మనం చెప్పింది కదండి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో, కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉండే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా శాంతి భద్రతల పరిరక్షణలో
समर्थम पनीर निर्वहितनि चपेट जरूरी अटे इवा आंध्र प्रदेश दिशा चटे दिशा चटे चटा चारा दिशा चटरा प्रयत्न चयू प्रतिपक्ष गत प्रभु भागस्वामल गत प्रभु भागस्वामल प्रतिपक्ष नचल महिला रक्षण कोसम पद्धत अनुसरीदा కొత్త చట్టాలను తీసుకొద్దాం కొత్త వరవణి తీసుకొద్దాం మహిళలు క్షేమంగా ఉండాలి మహిళలు సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి ప్రయత్నాలు గాని జరిగితే వీళ్ళకి నచ్చవై ఎందుకంటే మహిళలు సురక్షితంగా ఉంటే వీళ్ళు రాజకీయాలు చేయడానికి ఇష్యూలు ఉండవు కదా రైతుల గురించి మాట్లాడుతున్నారు మరి ఎంత ఆధారపడతారు రైతులు की रुणमाफी चेस्तानी रेंडु चेतुलु रेंडु काळ्ळु इत्तेसिन गत प्रभुत्वंलो मुख्यमंत्री चंद्रबाबु नायडु आ प्रभुत्वंलो भागस्वामुलैन ज्योतुल नवीन गारु इवाळ रैतुल गुरिंचि मात्लाडुतुन्नारु कोनुगोलु गुरिंचि मात्लाडुतुन्नारु उत्पत्ति गुरिंचि मात्लाडुतुन्नारु धान्य सेकरण गुरिंचि मात्लाडुतुन्नारु वाळ्ळकि इच्चे डब्बुल गुरिंचि मात्लाडुतुन्नारु ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నారు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు ఎక్కడైతే వీళ్ళు మొత్తం పూర్తిగా ఫెయిల్ అయ్యారో వాటంటి గురించి ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నా అంటే మేమేం చేయలేకపోయామో ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని కూడా మర్చిపోయి నేను చేయలేకపోయాము మేము చేయలేకపోయాం కాబట్టి అది ఇంకా ఇప్పుడు జరగటం లేదేమో అనేటటువంటి స్పృహలో ఉండి ఈ తెలుగుదేశం నాయకులు చేస్తా ఉన్నారు దానికి పక్కన నుంచి ఇప్పుడు ఆయన బీజేపీ గురించి మాట్లాడడం మానేసి జనసేన గురించి ఎక్కువ మాట్లాడారు నేను జనసేన గురించి మాట్లాడడం మానేసి బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడారు అంటే ఏ పార్టీలు ఏం చేస్తున్నాయి ఏ పాత్రలు పోషిస్తున్నాయి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజలను కన్ఫ్యూజ్ చేద్దాం మనం మనం సహకరించుకుందాం అనేటువంటి పద్ధతి కనపడుతుందా ప్రతిపక్షాలకి ప్రజల్ని ఇంకా మోసం చేయాలి మనం పూర్తిగా విస్మరించారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి పంపించేశారు ఆంధ్రప్రదేశ్లో మనకు స్టేక్స్ లేవు అనేటటువంటి పద్ధతిలో భయభ్రాంతులు గురైన ఈ ప్రతిపక్షాలు చేసే విమర్శలుగానే కనపడుతున్నాయి తప్ప నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్స్లోనే బ్యూరో నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన జాబితాలోనే మనం మెరుగైన ఫలితాలను చూపిస్తూ ఉంటే ఎంత దారుణంగా వీళ్ళు విమర్శిస్తున్నారంటే దీనికంటే ఇంకేమైనా మూర్తి గారు వన్ మినిట్ అండి నవీన్ గారికి ఏదో అబ్జెక్షన్ ఉంటుంది నవీన్ గారు సార్ ప్లీజ్ నారాయణ మూర్తి గారు సార్ మీ వర్మ గారు మీ ద్వారా నారాయణ మూర్తి గారిని కొన్ని ప్రశ్నలు అడగ తెలుసుకున్నాను నేను పెద్దలు ఆయన మేధావులు ఆయన నవరత్నాల దాంట్లో ఒక మెంబరు ఆయన ఈ రాష్ట్రాన్ని ఒక దశ దిశ నిర్ధారించే వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తి నారాయణ మూర్తి గారు ఆయనకి సూటిగా నేను ఆయనంత పరిజ్ఞానం లేకపోయినా సూటిగా కొన్ని ప్రశ్నలు ఏదల్చుకున్నాను దానికి సమాధానం చెప్తే చాలు నాకు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ధరలు స్థిరీకరణకి 3,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం ద్వారా అందిస్తాను అన్న దానికి ఇచ్చారా 3,000 కోట్ల రూపాయలు అలాగే విపత్తుల సమయంలో ఏ నష్టం జరిగినా సరే ఆదుకోవడానికి ఒక 4,000 కోట్ల రూపాయలు ఇస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో పెడతాను అన్న దానికి ఎవరికైనా ఇచ్చారా అలాగే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పంట నష్టం హెక్టార్కి గత ప్రభుత్వంలో 20,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వంలో హెక్టార్కి 15,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం వస్తే 11 లక్షల ఎకరాలకే కుదించిన మాట వాస్తవం కాదా దీనికి మీరు సమాధానం చెప్పగలరా అలాగే ధాన్యం కొనుగోలు గురించి కూడా ఈ జ్యోతుల నవీన్ గారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్న మూర్తి గారికి ఇదే కొని ఉన్న జిల్లాల్లోని రాష్ట్రంలోని వదిలేస్తాను నేను
నా జిల్లాలోనే 1200 కోట్ల రూపాయలు ధాన్యం రైతులకు బకాయి ఉన్న మాట వాస్తవమా కాదా? దానికి మీరు సమాధానం చెప్పగలరా? ఇవన్నీ కూడా నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. రైట్ రైట్, ఓకే, వన్ మినిట్ అండి. మూర్తి గారు ప్లీజ్. ఇవాళ నెహ్రూ జ్యోతిగా నవీన్ గారు పాపం అంటే ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లా. తిత్లీ తుఫాన్లో నష్టపోయిన వారికి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఉంది అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు ఊరికి 500 రూపాయలు ఇస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అడుగుతుంటే ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు 500 ఊరిగా అని చెప్పేసి రిపీట్ చేసి అడిగిన ఒక వీడియోని చూసారో లేదో మరి నవీన్ గారు బాబు, ఆ వీడియో చూడడానికి టైం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ రాష్ట్రంలో రైతుల్ని మీరు రుణమాఫీ చేస్తారని మోసం చేశారా లేదా? 2000 కోట్లు రుణమాఫీ చేస్తా అన్నారు. ఎన్ని పండింది అంటే నాకు తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కూడా రైతులు మోసం చేసే స్టేట్మెంట్ చెప్పడం చాలా దురదృష్టకరంగా. నేను మీ హయాంలో ఎక్స్పోర్ట్స్ జరిగాయి, ఇప్పుడు ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి రైస్ ఇక్కడ నుంచి? మీ హయాంలో 800,000 క్వింటాల్ పండింది, ఇప్పుడు ఎంత పండుతుంది? చరిత్రలో మీ హయాంలో కాదు, చరిత్రలో ఎప్పుడూ లేని పంటలు ఇప్పుడు పండాయి. ప్రతి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ మీరు ఫెయిల్ అయితే మేమిచ్చామండి, మీరు ఇస్తానని ప్రామిస్ చేసి ఫెయిల్ అయితే మేమిచ్చాము. 30,000 కోట్లు పెట్టేసిపోతే తెలియదు, కానీ నష్టపోకూడదు ప్రభుత్వం హామీతో నష్టపోకూడదు అని మేము ఇచ్చాం. ఇవాళ మీరు ఏదో మసిపూసి మారేడుగా చేస్తాను, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, రైతులకు నష్టపరిహారం ఇచ్చారా అని చెప్పేసి అంటే ఇక నవ్వాలా? ప్రజలకు తెలియదు ఆ విషయం? ఇంత పచ్చాబంగా మాట్లాడటానికి మేము ఇవాళ రైతు భరోసా అని రూపాయలు 5 సంవత్సరాలు అంటే మర్చిపోతారు అంటే రాష్ట్రం మర్చిపోయి మాట్లాడతారండి. రైతుల గురించి మాట్లాడి రైతు నాకు ఉందా? మీకు తీగల మీద బట్టలు ఆలోచుకోండి అని చెప్పి మీ నాయకులు రైతుల గురించి మాట్లాడితే చేసే రైతుల గురించి మాట్లాడండి. నేను బాధపడుతున్న రైతులకి బోర్లు వేసి వాళ్ళకు అక్కడే వాళ్ళు అన్ని పంటలు పండించుకునే విధంగా బోర్లు కార్యక్రమం దళారుల చేతుల్లో పోకుండా, దళారుల చేతుల్లో మోసపోకుండా, దళారు చేతుల్లో ఈ ఏవైతే డబ్బులు విడుదల చేస్తుందో ఆ డబ్బు మాయం కాకుండా డైరెక్ట్ ఫండ్. ఓకే మూర్తి గారు, ఒక విషయం మూర్తి గారు, మళ్ళీ డబ్బులు పెట్టుకుంటారంటారు డైరెక్ట్ గా లబ్ధిదారుడు జీవులకు వెళ్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మీ జీవుల్లోకి వచ్చే మధ్యలో ఖజానా నుంచి మీ జీవుల ఏమైనా జారిపోతే లబ్ధిదారుడికి జీవుల నుంచి, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఖజానా నుంచి లబ్ధిదారుడి చేతిలోకే పోతుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మాట్లాడండి. మూర్తి గారు నవీన్ గారు వెయిట్ ఓకే ఓకే నవీన్ గారు రైట్ రైట్ ఓకే నవీన్ గారు వన్ మినిట్ అండి. సత్య గారు ఓకే ఓకే మూర్తి గారు సత్య గారు ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వర్షాలు కురుస్తున్నాయా? వర్షాలు బాగానే కురుస్తున్నాయండి చెప్పండి. ఏ లేదు, రోడ్ల మీద మీరు ఏదో దిశానిర్దేశం చేశారు కదా 2 అక్టోబర్ని, ఆ వర్షాలు ఏమైనా తగ్గితే రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయా లేకపోతే ఇక మీరే చేయాల్సిన అవసరం ఉందా అని? అది అది అవకాశం మాకు ఇస్తే చాలా సంతోషం అండి, ఎందుకంటే వీళ్ళు చేతకాని ప్రభుత్వాన్ని రుజువు చేయడానికి ప్రజలు డైరెక్ట్గా సాక్ష్యం అది, ఎందుకంటే ఇంకేం అక్కర్లా.
ఇందాక నుంచి సార్ మాట్లాడుతున్నాం కదా, మన పోలీస్ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏంటంటే రాజకీయ జోక్యం అండి. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇదివరకు బాగుంది, అప్పుడు ఇందాక పెద్దలు నారాయణమూర్తి గారు మన క్రైమ్ రేట్ తగ్గిపోయిందని, అసలు వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలు ఎఫ్ఐఆర్లు ఇస్తే ప్రపంచంలోనే క్రైమ్ లో నెంబర్ వన్కి వెళ్ళిపోతుంది మన దేశం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వీళ్ళు చెయ్యరు. అలాగే గతంలో కూడా సార్ నేను చెప్తున్నాను, మీ ద్వారా నేను తీసుకొస్తాను, ఆగస్ట్ 4, 2017లో డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు నేను స్వయంగా జీప్ డ్రైవ్ చేసుకుని అమరావతి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు అక్కడ సహజ వనరులను రక్షించుకోవాలని చెప్పి రైతులకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రాజేంద్ర సింగ్ మీద, నా మీద, విక్రమ్ సోని గారు, ప్రొఫెసర్ విక్రమ్ సోని మీద, అనుమోల్ గాంధీ మీద దాదాపు ఒక 150 మంది దాడి చేస్తే, ఆ దాడిలో మనుషుల పేర్లు కూడా మేము రాసిస్తే పోలీస్ స్టేషన్లో గాంధీ గారు అమ్మాయి శ్రీలక్ష్మి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుంటే అమ్మ నువ్వు ఆడపిల్ల పోలీస్ స్టేషన్ రాకూడదని ఆవిడ ఐఐటి చదువుకున్న ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోలే. అయితే ఈ రోజు వరకు అది రిజిస్టర్ చేయలేదు. మేము డీజీపీ ఆఫీస్కి స్వయంగా వెళ్ళి రాసి అక్కడ రసీద్ తీసుకుని వచ్చామండి, ఇంకా ఈ క్రైమ్ మా మీద జరిగింది, ఫోటోగ్రఫీ ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్ ఇచ్చి వస్తే అది 2017 7వ తారీఖున మేము డీజీపీని కలిసి స్వయంగా ఇస్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ కట్టలా. అది గత ప్రభుత్వం కూడా, నేను ఈ ప్రభుత్వాన్ని చెప్పడంలా, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో నెంబర్ వన్, ఎందుకంటే బొక్కలు చూపించాం కదా, రోడ్డు బొక్కలు పైకి చూపించాం, అలాగే అన్నింటిలోనే నెంబర్ వన్, అరాచకాల్లో అసలు అట్టడుగున ఉంది. అంటే కారణం ఏంటంటే రిజిస్టర్ చేయం కదా, మనం క్రైమ్ ఎక్కడ రిజిస్టర్ చేస్తున్నాం? వీళ్ళ మీద చేసిన అత్యాచారాలు, అటు ప్రజాస్వామ్యం మీద చేసిన అత్యాచారాలు కానీ, మనుషుల మీద చేసిన అత్యాచారాలు కానీ రిజిస్టర్ అయితే ప్రపంచంలో నెంబర్ వన్కి వెళ్ళిపోద్దండి మన ఆ క్రైమ్ రికార్డు. ఎన్సీఆర్బి గురించి మీకు తెలుసో తెలీదో నాకు ఇంకా బాగా తెలుసు అండి, ప్రతి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారు, మీరేం నమ్మక్కర్లేదు, త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు సీఎం వస్తే జనం ఓడిపోయిన ఎమ్మెల్యే వస్తే వచ్చారు గుర్తు పెట్టుకోండి, ప్రజలకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదివరకు మాయ మాటలు చెప్పడం చెప్పడానికి లేదు, ఇంకా మీకు టైం అయిపోయింది, మీ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, సార్ మీ ద్వారా నేను చెప్తానండి, నేను గత ప్రభుత్వం అంటే రూలింగ్ పార్టీలు కానీ అపోజిషన్లు కానీ ఉన్న వాళ్ళకి భూ ఆక్రమణ మీద ఇదివరకు ఒక మంత్రి గారు ఇంకో మంత్రి మీద కంప్లైంట్ చేస్తే సిట్టు వేశారు చంద్రబాబు నాయుడు, అది పైన పెట్టలేదని వీళ్ళు గోలెట్టారు, వీళ్ళు వచ్చారు దాన్ని పైన పెట్టాల, వీళ్ళు ఇంకొక సిట్ వేశారు. అంటే ప్రతి బేసిక్ థింగ్ ఏంటంటే ఒక రేప్ కేసు విషయంలో స్పందించడం కదా కానీ, లేకపోతే రెవెన్యూ అధికారినిపై పేక మీద కాలేసి తొక్కేస్తే తెలుగుదేశం అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ పెడతారు. ఇప్పుడు వీళ్ళు అసలు పంచాయతీ కాక ఏమీ పెట్టరు, వీళ్ళు అసలు కేసే లేదు. దాదాపు 3000 కేసులు ఉన్నాయండి, ఇసుక అక్రమ రవాణా కేసులు 3000 మంది పట్టుకుని మేము అప్పచెప్తే ఒక్కడి మీద కేసు పెట్టడం లేదు, పట్టుకున్న వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ అరాచకపు ప్రభుత్వం ఎంతకాలం ఉండదండి, ఎందుకంటే ప్రజలు గమనించారు అంతా కూడా. కాబట్టి దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది, దానికి సమయానికంటే ముందే ఎక్స్పైర్ అయిపోతుంది, ఇది 5 ఏళ్ళు కూడా ఉండేటట్టు లేదు. రైట్, ఓకే బాజీ గారు. ఇప్పుడు మంచి చేసిన వాళ్ళే చెప్పండి, మూర్తి గారు చెప్పాలండి సార్. మూర్తి గారు కాదు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉంటూ సినిమా షూటింగ్ ఆపేసి అక్కడికి వెళ్ళి అంటారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏదైనా మంచి కార్యక్రమం చేద్దాం, ఈ ఏదైతే కరోనా వచ్చిందో కరోనా కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఏదైనా సహాయం చేద్దాం ప్రదేశానికి రత్వం లేకుండా కరోనా నేను వెళ్ళినప్పుడు నన్ను పట్టుకున్నారు. అంటే 3-5 సంవత్సరాలు కలిసి కాపురం చేసి బీజేపీ ఎక్కడ ఉంది కేంద్రంలో, మీరెక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, దాంట్లో మీరు దానికి సపోర్టింగ్ వాద్యాలు వాయించారు. ఆ రోజు ప్రశ్నించకుండా 17 ఆగస్టులో నేను నన్ను అరెస్ట్ చేశారు కేసు పెట్టలేదు అంటారు, ఇసుక అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇసుకని ఎవరి కాళ్ళు ఇష్టాచారంగా దోచేసుకుంటే ఇక్కడ ఒక నియంత్రణ కార్యక్రమం పెట్టి అసలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అనేది లేకుండా ఎవరు అసలు టచ్ చేయకూడదని చెప్పేసి ఒక పద్ధతిలో ఓపిక్గా వినండి, తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారు కదా, పక్క రాష్ట్రంలో ఉన్నారు, షూటింగ్ మానేసి ఒక రోజు వెళ్ళారని చెప్తున్నారు కదా, మీ ముఖ్యమంత్రి గెలిచిన ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడండి, ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ప్రజల అందుబాటులో ఉన్నాడు, గెలిచాడు కదా, ఆయన ఎక్కడున్నాడు, మీరెక్కడున్నారు ఆయన ఎక్కడున్నాడు, మీరు మాట్లాడేది ఏంటి, ఎవడో నవ్వుతాడు తన కంట్లో దూలాలు పెట్టుకుని ఎదురు కంట్లో నలిసించొద్దన్నారు కదా ప్రభు, అది గుర్తు పెట్టుకోండి, మీ కంట్లో దూలాలు ఉన్నాయి,
మీ గంటల దోలా ఉన్నా మీ మాట్లాడితే సోలా తిరగబడిపోతాయి మీకు చెప్తున్నా. మీరు రోడ్డు మీద మీరు తిరగలేరు, రోడ్లకు రోడ్లు గుంట్లు ఎలాగే మేము కట్టుతాము, రోడ్లు గుంట్లు కట్టడం మరొచ్చాను, రోడ్డు మీద తిరగలేరండి. అదే అభివృద్ధి తపస్సు చేస్తున్నారు, ఎక్కడ ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి, ఎక్కడ ఉన్నాడు ముఖ్యమంత్రి, ఉన్నాడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఉన్నాడా అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడా, నాకు అర్థం కావాలి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఓకే మూర్తి గారు 1 మినిట్ అండి, మూర్తి గారు 1 మినిట్. ఓకే వెయిట్ 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 మూర్తి గారు, బాజీ గారు, బాజీ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్ వచ్చింది, కౌంటర్ స్టార్ట్ అయ్యిందని చెప్పి సత్య గారు మాట్లాడే పరిస్థితి, అలాగే కేంద్రంలో కూడా బీజేపీ కూడా అదే ఎక్స్పైరీ డేట్ వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి ఇవన్నీ కూడా రాజకీయ విమర్శల, వాస్తవంగా ప్రభుత్వాల వైఖరిపై ప్రజలు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారా? దేశాన్ని పరిపాలిస్తున్న వాడు కుటుంబాలు అవినీతి సంపాదన వెనకాల మూటలు దెబ్బట్టుకోవడం లేకపోతే వారసులు పోట్లాడుకోవడం లెక్కలేనటువంటి వ్యక్తి, దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ప్రజలు గెలిపిస్తారో లేదో 200-300 సీట్లు ఇచ్చినప్పుడు సంగతి తెలుసు. ఓడిపోతాడని చెప్పని కాంగ్రెస్ తో చేతులు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఏ గతి పట్టించారో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాము. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి షాకులు ఇచ్చిందో, ఎన్నెలు జైల్లో పెట్టిందో కూడా ఆంధ్రప్రదేశ్ చూశారు. అయ్యో పాప అనుకున్న పాపానికి ప్రజల బతుకు ఏమైపోయిందో కూడా మనం చూసాం. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను వర్మ గారు, ఏంటంటే నవరత్నాల నారాయణమూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణ గాని శాంతి భద్రత రాష్ట్రానికి సంబంధించిన అభిమాన విషయం మర్చిపోయినట్టున్నారు. నేను కేంద్ర విషయం మాట్లాడడానికి నరేంద్ర మోడీ గారు మైనర్ బాలికల మీద కనుక అత్యాచారం జరిగితే పూర్తి చట్టాన్ని తీసుకొచ్చి ఆ కేసును ఎంత త్వరగా ముగించాలి, ఎంత త్వరగా మరణ శిక్షలు విధించాలని చెప్పి పార్లమెంట్ లో చేసినటువంటి బిల్లు గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లోకి చాలా మంది నేరస్తులకి చుట్టంగా మారింది కాబట్టి. పక్క రాష్ట్రంలో ఎన్కౌంటర్ జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి అత్యాచారం జరిగితే హత్య జరిగితే మాట్లాడలేనటువంటి ముఖ్యమంత్రి రోడ్ల మీద గుంటూరు జిల్లాలో అమరావతి నగరంలో రోడ్ల మీద మారేటువంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆయన చెప్పిన ఎందుకు వెళ్తారు బాబు నారాయణ మూర్తి గారు, కొంచెం అవకాశం ఇవ్వండి. ఏదో కేంద్రం నుంచి అధికార పార్టీకి వస్తున్నాం కదా, అవకాశం ఇవ్వండి. మేము అంటామంటే ఇవాడ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు ఏమనుకుంటారంటే విశాఖ రాజధాని అయిపోయింది, విశాఖ రాజధాని అయిపోయింది కదా, అమరావతిలో ఏం లేదు, ఇక్కడ పోలీసులతో కూడా పనే లేదని. తమ్మున్న పోలీస్ ఆఫీసర్ తెలంగాణలో ఉన్నాడు కాబట్టి నేరం జరిగిన తర్వాత ఎన్కౌంటర్ చేశాడు. ఆ దమ్ము ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు వీళ్ళ కాళ్ళ కింద చేతుల కింద ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి హోమ్ మినిస్టర్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాక కానీ అది స్పందించే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్రం కేంద్రమయం అయిపోయినా పట్టించుకునే పరిస్థితి. ఒక మాట రాష్ట్రం ఒక బ్రహ్మాండమైన మాట చెప్పాడు, ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని పంపించేశారని. మీ మాయలో పడి ప్రజలు మమ్మల్ని పంపించినందుకు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు రోజు నెత్తిన వారు కొట్టుకుంటున్నారు నారాయణ మూర్తి గారు. మూర్తి గారు ఆయన కంప్లీట్ చేయని మేడం, మూర్తి గారు ఈ రాష్ట్రంలో పాలించిన అన్న దొంగ అయితే అధికారంలోకి వచ్చినటువంటి తమ్ముడు గజ దొంగ, దొంగ గొప్పోడా గణితం గొప్పోడా అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకునే లోపల ప్రజలకు అర్థమవుతుంది అది నాగుపామా ఏ నాసుపామా అనే విషయం. ఏ కాంగ్రెస్ తగ్గిపోతారనే సంగతి తెలియటానికి 10 ఏళ్ళు పట్టింది. అవకాశం తీసుకుంటారు, తొందర ఎందుకు, సూర్యుడు పోయాడు చంద్రుడు వచ్చాడు, చంద్రుడు పోయాడు సూర్యుడు వస్తాడు, ఈ మధ్యలో వెలుగు వస్తుంది, ఆ వెలుగు కోసం ప్రజలు ఎదురు చూస్తారు, వస్తుంది అవకాశం. ఈ మాత్రానికి అధికారంలో ఉన్నాం కదా తొందర పడిపోయి అక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇక్కడ రేపు మీకేం లేదు, ఏ రాత్రి ఏం జరిగిందో తెలియదు, ఎప్పుడు బెయిల్ వాళ్ళు రద్దు అవుతుందో తెలియదు, ఎప్పుడు ఉండదో తెలియదు, మీ పక్కన పల్లెలు ఎవరు మిమ్మల్ని కొడతారో తెలియదు. బెయిల్ రద్దే ఉందండి, సిబిఐ కోర్టు ఆ కేసును కొట్టేసింది కదా, ఇదేదో కావాలని పెట్టింది అన్నట్టుగా, ఇంకా రద్దు అంశం ఉందా? ఇప్పుడు హైకోర్టులో వేస్తే ఓకే మూర్తి గారు, ఓకే మూర్తి గారు ఒక విషయం, మూర్తి గారు రఘురామకృష్ణరాజు గారు అయితే దీన్ని వదిలే పరిస్థితి లేదని చెప్తున్నారు, సిబిఐ కోర్టు ఒకవేళ కొట్టేసినా నేను హైకోర్టుకి వెళ్తాను, హైకోర్టులో కూడా ఈ రకంగానే డైరెక్షన్ వచ్చేలా ఉంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళన్నా సరే దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఇంకా ఈ టెన్షన్ వాతావరణం ఉంటుండే ఉంటుందా బెయిల్ రద్దు అంశం అన్నది? నేను చూశానండి అది కూడా, ఎందుకంటే కొంతమందికి పైచాచిక ఆనందం, ప్రజలు ఓట్లేసి
మాకు కావలసిన సదుపాయాల గురించి, మాకు కలిగే నష్టం గురించి, మాకు కావలసిన ఏవైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యారో ఆయన దాన్ని నిర్వర్తించడం వదిలేసి ఆయన ఎక్కడో ఉండి వాళ్ళ ఆ బెయిల్ గురించి వస్తాను, ఈ బెయిల్ రద్దు చేయమని అడుగుతాను, వాళ్ళని అరెస్ట్ చేయమని అడుగుతాను, ఎంత ఎంత దుర్మార్గం అంటే అండి, అసలు ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఆయన ఎన్నుకున్న ప్రజలు గాలికి వదిలేసి ఏంటండి ఈ వ్యవహారం నాకు అర్థం కాదు. ఎందుకండి ఈ పిచ్చి నాకు అర్థం కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఓట్లేసి రాజ్యాంగబద్ధంగా, దాన్ని వదిలేసి మీరు ఎక్కడో నేను బెయిల్ రద్దు చేయిస్తాను. మీ స్థాయిలో మీరు ఒక ఎంపీ, మీలాంటి వాళ్ళు 25 మంది ఎంపీలు ఉన్నారు, 22 మంది నెగ్గారు బీఫామ్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు, 22 మంది ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది ఎంపీలు ఒక పార్టీ నుంచి పంపించిన దగ్గర లేవు. ఇప్పుడు 2019 మాట్లాడతాం. మీకున్న బాధ్యతలు నిర్వర్తించడం మానేసి బాధ్యతా రాహిత్యంగా మీరు ఎక్కడో ఉండి ఏదో మాట్లాడతాను. నా మీద కూడా ఆరోపణలు, నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని, ఒక వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని, పేద కుటుంబం మహిళల కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగేస్తూ ముందుకు పోతా ఉన్నాను. డే వన్ నుంచి పార్టీ ఆఫీస్లో గ్రీవెన్స్ చూస్తాను. ఎవరు వచ్చినా వాళ్ళు రైతు భరోసా నుంచి అడుగుతారు, ఆసరా నుంచి అడుగుతారు, చేదూరు నుంచి అడుగుతారు, పెన్షన్ నుంచి అడుగుతారు, ఇంకా అనేక సమస్యల నుంచి వస్తారు. ఈయనకి ఏం అవగాహన ఉంది, ఏం అర్హత ఉంది అని చెప్పేసి నా గురించి మాట్లాడినా ఎంత ఎంత దుర్మార్గం అంటే అంత అహంకారంగా దాడి, అంటే పర్సనల్ గా దాడి చేసే కార్యక్రమం నా మీద కూడా దాడి చేయడానికి. మీ గురించి కూడా మాట్లాడారు ఆయన? చూడండి మూర్తి గారు, మీ గురించి కూడా మాట్లాడారా? లాస్ట్ టైం మీ డిబేట్ లో మాట్లాడినప్పుడే మీరు మీరు బెయిల్ గురించి డిబేట్ పెట్టారు. లాస్ట్ టైం 15 పోస్ట్‌పోన్ చేశారు గుర్తుందా? అవును అవును. ఆ రోజు నేను మీ డిబేట్ లో మాట్లాడిన దాన్ని ఆయనకి ఎవరు చెప్పారో ఏం చేసుకున్నారో ఓకే, మేము ఇదేమీ సీక్రెట్ కాదు కదా, డిబేటే కదా. ఈ డిబేట్ తీసుకుని నా మీద పర్సనల్గా దాడి చేయడం మొదలెట్టాడు. నా గురించి పరుషంగా మాట్లాడి నేనేం మాట్లాడుతానండి, ఏం మాట్లాడతాను? మీరు చేస్తుంది తప్పు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే మీరు ప్రజల గురించి పట్టించుకోవడం మానేసి మీ మీ ఇష్టాసాలుగా మీ టైంని, మీ బాధ్యతల్ని వేరే దాని గురించి వాడడం అనేది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మీరు పనిచేయట్లేదు. ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? అసాపురంలో ప్రజలకు సేవ చేయమని అనుకున్నారు, వాళ్ళ కష్టాలు తీర్చమని అనుకున్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందుబాటులో ఉండమని అనుకున్నారు. దానికి అతీతంగా మీరు ఎక్కడికో పోయి ఏదో మాట్లాడుతూ, నేను అది చెప్పినందుకు మీరు ఈ బెయిల్ గురించి అది మాట్లాడడం తప్పుగా తప్పు మీరు. ఎందుకంటే బెయిల్ ఇచ్చింది ఎవరు? న్యాయస్థానం. దేనికి ఇస్తుంది? అన్ని కండిషన్స్ చూసి ఈయన తప్పు చేయలేదు, ఈయన నిబద్ధతో ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఈయన వేలిచ్చిన ఈయన మేము చెప్పినట్టుగానే కండిషన్స్ ఓకే ఉంటారని చెప్పేసి నమ్మినప్పుడు ఇస్తారు. అదేవిధంగా ఇచ్చారు, దీన్ని కొట్టే అవకాశం, క్యాన్సిల్ చేసే అవకాశం లేదు అని చెప్తే ఆయన నా మీద దాడి చేయడం మొదలెట్టాడు. ఎందుకు ఇట్లా బీసీల మీద దాడులు చేస్తారు, ఎస్సీల మీద దాడులు చేస్తారు, ఎస్టీల మీద దాడులు చేస్తారు? వీళ్ళు మీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళని కాపాడే కార్యక్రమం చేయండి. సత్య గారు కార్యక్రమం చేయండి. సత్య గారు, గుర్తు గారు బెయిల్ ఎందుకు ఇస్తారంటే బెయిల్ అంటే నిర్దోషాన్ని ఇస్తారని కాదండి. బెయిల్ అంటే ఆ వ్యక్తి కావాల్సిన సాక్ష్యాలన్నీ వచ్చినాయి, మీరు ట్యాంపర్ చేయలేని ఉద్దేశంతో ఇస్తారు తప్ప, అంతేగాని బెయిల్ నిర్దోషం కాదు. మీరు ఇందాక మాట్లాడుతున్న దాంట్లో ఈయన ఏం తప్పులు చేయలేదని చెప్పి బెయిల్ ఇచ్చారన్న పొరపాటు నాకు అనుకోకండి. తప్పులు చేశారనే కేసు పెట్టారు, తప్పులు చేశారనే ఆస్తులు జప్తు చేశారు. తప్పులు అయితే చేశారు, ఏ విధంగా చేశారనేది ఎంత పోతుందో తెలియదు, కానీ తప్పులు చేశారు. తప్పులు చేశారని పెట్టలా, తప్పుడు కేసులు పెట్టారు, కొన్ని పార్టీలు కొట్టారు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉందండి, రఘురామ రాజు గారు ఎందుకు పారిపోయారంటే, ఉండండి దీనికి సంబంధం చెప్పండి, ఆయన ఎందుకు పారిపోయారంటే మీ ప్రజాస్వామ్యం పాలక రుచి చూపారు కదా. నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక నిమిషం, మీ ప్రజాస్వామ్యం తాలక రుచి చూపించారు కదా, దాన్ని భరించలేక రాజుగారు పారిపోయారు. మీరు అంగీకరిస్తారా? ఈ పాయింట్ చెప్పండి, ఒకే ఒక పాయింట్. కేసు పెడితే ఎవరి మీద అయినా, ఎవరి మీద అయినా ఓకే ఓకే రైట్ రైట్ ఓకే కాదు, మీరు అంగీకరించారు. ఓకే మూర్తి గారు, నవీన్ గారు లాస్ట్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. సార్ సార్ సార్
మూర్తి గారికి నాకు ఒకటే సూట్ ప్రశ్న సార్. ఇంకా ప్రశ్నలు లేవు, మీరు కన్క్లూడ్ చేయ టైం లేదు. నేను అడిగేది ఒకటే, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి, నమ్మి మోసపోయారు ఈ రాష్ట్ర ప్రజలు. 22 మంది ఎంపీలు ఇచ్చారు, నమ్మి మోసపోయారు ఈ రాష్ట్ర ప్రజలు. మీరు కేంద్రంలో మెడలు వంచి ప్రత్యేక వాదాలు తీసుకొస్తానని చెప్పి 22 మంది ఎంపీలతో ఈ రోజుకి ఏం చేశారు? స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నోరు మూసుకున్నారు, ఏం చేశారో నాకు తెలియదు. కానీ ఏం చేశారో మూర్తి గారు 1 మినిట్ అండి. ఓకే నవీన్ గారు, ఓకే థ్యాంక్ యూ. బాజీ గారు లాస్ట్ అండి, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. 1 మినిట్ మూర్తి గారు, 1 మినిట్ మూర్తి గారు లాస్ట్ లో మీరే మాట్లాడేది కానీ వెయిట్ మూర్తి గారు, వాళ్ళు కన్క్లూడ్ చేయడం అంటే లాస్ట్ చాన్స్ మీకే ఇస్తాను. బాజీ గారు సింపుల్ గా కన్క్లూడ్ చేయండి, టైం లేదు. వర్మ గారు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి వర్మ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పాలకుల వలన ప్రజా అభివృద్ధి ముఖ్యమైనటువంటి స్థితిలో, శాంతి భద్రతలు కరువైనటువంటి పరిస్థితిలో ప్రజలు మంచి పాలన కోరుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఓకే, కుటుంబాల భవిష్యత్తు కోరుకుని ఓట్లేస్తే ఈ విధంగా ఉంటుంది అనేది ఇవాళ రుజువైనటువంటి పరిస్థితి. ఈ స్థితి నుంచి మార్పు రావాలని చెప్పని కోరుకుందాం. మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఏ వ్యక్తికైనా సరే భారతీయ జనతా పార్టీ కలిసేస్తుంది. ఈ రాష్ట్రంలో ఇటువంటి పాలనకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పని మా మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులను మేము వాటికి తోడ్పాటుగా మేము ఆదరిస్తాము, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం లాస్ట్ అండి. సార్, ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం మనుగడ సాధించాలంటే దోషులను పట్టుకోవాలండి. వాళ్ళ టైంలో జరిగిన దోషులు పట్టుకోకుండా, అది రేపిస్టులు కానీ, లేకపోతే రథం తగలబెట్టిన వాళ్ళని కానీ, రాముడు తల తీసిన వాళ్ళు కానీ పట్టుకోకుండా, కొత్త రథం ఇచ్చేసాం, కొత్త ఇది చేసేసాం, కాంపెన్సేషన్ ఇచ్చేసాం, ఇది కాదండి. ఎక్కడైనా తప్పు జరిగింది వాడిని పట్టుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే మేము అది చేసాం ఇది చేసాం, తప్పులు చేసినంత వీలు పైపచ్చు మంచి వాళ్ళు కూడా పిచ్చి వాళ్ళుగా చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. పిచ్చోడు రథం తగలెట్టాడని, ఒక పిచ్చోడు తల పగలు కొట్టాడని, ఎందుకు ఆ పిచ్చోడిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు? అంటే అది ప్రభుత్వ లోపా పోలీసుల లోపా తేల్చమని చెప్పండి మూర్తి గారిని. రైట్, మూర్తి గారు లాస్ట్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి, ఫైనల్. ఇప్పుడు కేసులు పెట్టారు, పట్టుకున్నారు, పట్టుకోలేదు అని టీవీలో అసత్య ప్రచారం చేయడం ఇది తగదు, మంచిది కాదు. వాళ్ళు దోషార్థంగా నువ్వు నేను మన ఇద్దరం మనం ముగ్గురు కూర్చొని చేస్తే కాదని మనం ఎట్లా చెప్తాం టీవీలోకి వచ్చి? మీరు వేరే పార్టీ కాబట్టి, నేను వేరే పార్టీ కాబట్టి, మీరు చేసింది నేను తప్పని, నేను చెప్పింది మీ తప్పని, అది కాదు కదా. చట్టం పోతే చట్టం చేసుకుపోతుంది, వాళ్ళు చేయనివ్వండి. మీరు ఇంటర్వ్యూని అయిపోయి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారు, ఎప్పుడు తొత్తులుగా మంచిగా పనిచేయట్లేదు, మనం మాత్రం బాగున్నాం. కానీ శాంతి భద్రతలు ఉన్నాయి ఎట్లా అవుతుంది? ప్రజలు ఓట్లు వేసినట్టు పిచ్చోళ్ళు అంటున్నారు, తప్పు చేశారు ఓట్లు అంటే ప్రజలు కూడా మీరు దూషిస్తారా, నిందిస్తారా? అంటే మీకు ఓట్లు వేయలేదని ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, అంతిమ న్యాయమూర్తులు. వాళ్ళని తప్పు పట్టుకున్నారు చూద్దాం, ఎవరు తప్పులు చెప్పి దాన్ని కూడా పట్టుకున్నారు, వాళ్ళందరినీ కేసులు పెట్టారు, చర్చలో పడినందుకు థ్యాంక్ యూ అండి. జ్యోతుల నవీన్ గారు థ్యాంక్ యూ, బొలిశెట్టి సత్య గారు థ్యాంక్ యూ, షేక్ బాజీ గారు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని కూడా హాట్ హాట్ గా పడుతున్నాయి. ఒక పక్క రఘురామకృష్ణరాజు హాట్ టాపిక్స్, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాం, బెయిల్ రద్దు అంశం అన్నది ఇంకా కొనసాగుతుంది ఆయన చెప్తుంటే, మరోపక్క క్రైమ్ రేటు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతుంది అని చెప్పి ప్రతిపక్షాలు దుయ్యపట్టే పరిస్థితి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతి అంశం రాజకీయ పరంగా హీట్ పుట్టిస్తుంది. స్టే ట్యూన్డ్ టు నైట్ నైట్.